ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు వేయాం. మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోట్లు ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలు ఒక ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాన్ని విరమగీగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఈరోజు మేము ఎన్నోసార్లు మేము అందరం చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. ప్రజలు గెలిచారు, గెలిపించారు. రాష్ట్రం నిలదొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం, మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఇటీవల మూడు వాస్తవ పత్రాలని, ఏవైతే వైట్ పేపర్లు మూడు పబ్లిసైజ్ చేశాను నేను, అందులో పోలవరంగా ఉంటుంది. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 280,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల గురిపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుక ఏమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు, బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డ్యామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది, కరువు అనే సమస్య ఉండదు. అందుకనే ఈరోజు ఇక్కడికి వస్తానని ఒకటి ఆలోచించాను. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం, ఇంకా పక్కన అక్కడనే పుష్కల లిఫ్ట్ కూడా ఉంది. రెండు లిఫ్ట్లు చూసి ఏ పోలీస్ పోలీస్ అరవాల్సిన పని లేదు, ఆ లీడర్స్ పట్టుకుని అక్కడ నిలబడుకుంటారు. మీరు అనవసరం గొడవ చేయొద్దండి. మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం, ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ తోటి పోలీసులు కూడా ఉంటారు. మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి. గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి కానీ పొలాలకు కానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి. అందుకే ఈరోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2,500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడే తక్కువ నేను చూశాను ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత
ఇంజనీర్లకు అప్పగిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాలయాపం లేదు, ఇమ్మీడియట్ గా చేయాలి. అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 93 కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే. దీనివల్ల దగ్గర దగ్గర 1 లక్ష ఎకరాలకు ఈ అనకాపల్లో నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడే ప్రారంభించమంటున్నా, ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రమంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం. అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియమించుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈరోజు నేను అన్ని చూశాను, క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను. రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా. యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేమి చేయాలో దాని ప్రకారం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.